వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు పర్యటిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వం బాధితులకు అందించేటువంటి సహాయం అందిందా, ఇంకేమైనా కష్టాలు ఉన్నాయా, ఈ వీటన్నింటినీ కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నంలో ఎక్కడే కూడా ఒక ఫిర్యాదు కూడా రాలేదు. అందరూ కూడా సాయం అందింది అని చెప్పి సీఎం గారిని ఇట్లా పట్టుకొని మరి అంటే ఎఫెక్షన్ చెప్పడం అంటే అంత ఆప్యాయంగా ఇలా అనుకొని మాట్లాడడం ఇవన్నీ చేశారు. మనం ప్రొద్దునే మాట్లాడుకున్నాం విపక్షాలకు కూడా అటు చంద్రబాబు నాయుడు గారి కానీ ఈవెన్ పవన్ కళ్యాణ్ అయినా నిన్న విశాఖపట్నంలో విమర్శ చేయడానికి ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోయింది అని చెప్పాను, ఒక్కటి కూడా లేకపోయిందని. ఇటువంటి క్రమంలో మరి ఒకటి కూడా లేకపోతే బాగోదనుకున్నారేమో కానీ ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు అక్కడ ఏదో మాట్లాడుతూ అంటే ఏమేమి ఇచ్చాము నిత్యావసర సరుకులు వాళ్ళకని చెప్పి మాట్లాడుతూ పొటాటోను ఉల్లగడ్డ అన్నాడు అని, ఉల్లిగడ్డ ఉల్లగడ్డ రకరకాలుగా పిలుస్తారండి, ఉల్లగడ్డ ఉల్లిగడ్డ అన్నాడు అని చెప్పి. అరే సీఎంకి పొటాటో అంటే బంగాళాదుంప అని కూడా తెలియదు, పొటాటో అంటే బంగాళాదుంప అని కూడా తెలియదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా ట్రోల్ చేస్తూ ఉంటే దాన్ని ట్రోల్ చేయడం అంటే తప్పు చెప్పితే ట్రోల్ చేయడం, కరెక్ట్ చెప్పినా కూడా ట్రోల్ చేస్తూ ఉంటే అరే వీళ్ళకు కనీసం రాయలసీమ భాష యాస ఏం తెలియదా, ఏం తెలియదా? సీఎం గారిని ముమ్మడికి కరెక్ట్ కదా ఉర్లగడ్డ అంటారు, ఉల్లగడ్డ అంటారు, ఒక కాల్ కేజీ ఉల్లిగడ్డలి, ఒక ముక్కాల్ కేజీ ఉల్లిగడ్డలి, ఉల్లగడ్డలు అంటే బంగాళాదుంప. హైదరాబాద్లో కూడా నేను ఫ్లోలో అట్లాంటి ఉంటాను, ఎంతమ్మా ఉండవు ఉల్లగడ్డలు ఎంతకా అంటాం, ఎంతకా ఉల్లగడ్డలు అని, ఎర్రగడ్డలు ఎంతకా అని ఆ ట్రోల్ చేసే వాళ్ళను సీఎం తప్పు మాట్లాడేదనే వాళ్ళను వాళ్ళని పిలిపించండి రా, చాలా రోజులు అయింది పాఠాలు చెప్పక, ఎప్పుడూ ఆపేసా పాఠాలు చెప్పడం, మళ్ళీ వీళ్ళని పిలిచి చెప్పాలి, గొడకు చేయించాలి, వీళ్ళకు నేర్చుకో నేర్చుకో, రాయలసీమ భాష తెలియదా నేర్చుకో, ఉల్లగడ్డ బంగాళాదుంప ఉల్లగడ్డ ఉల్లిగడ్డ ఉర్లగడ్డ ఇట్లా అంటారు, ఎర్రగడ్డ ఉల్లిపాయలు అంటారు, తెల్లగడ్డ వెల్లుల్లి అంటారు, ఊరిమిండి చట్నీ అంటారు, ఊరిమిండి అంటారు, ఊరిపిండి అంటారు, చట్నీ బోకులు పాత్రలు అంటారు, పెద్ద డేక్సే అంటారు పెద్ద పాత్రను, తట్ట అంటారు ప్లేట్ను, అరణీపాసుల అనేది కరెక్టే, అక్కడ అర్థం కాదు బంగాళాదుంప అన్నారు ఒకరు, ఇప్పుడు నేను ఇక్కడికి ఒకరిని ఉర్లగడ్డ అన్నాడు వాళ్ళకి అర్థం కాదు మళ్ళీ ఓ బంగాళాదుంప ఇవ్వండి లేదంటే ఆలు ఏదో ఒకటి అంటారు ఆ పేర్లతోటి. దాన్ని ఏదో ఇంకా జగన్మోహన్ గారు బ్రహ్మాండమైన బూతులు మాట్లాడేశారు, అబ్బా మనకు దొరికిపోయాడు బూతులు మాట్లాడేసి అబ్బా ట్రోల్ చేసేద్దాం, ఎర్రిపప్పలు అవుతున్నారు మీరే తెలియక ఎర్రిపప్పలు అవుతున్నారు, అబ్బా కాల్ కేజీ అంటే పావు కేజీ, ముక్కాలు కేజీ అంటే ముప్పావు కేజీ, అరే 100 రూపాయలు 100 రూపాయలు గోడకొచ్చి కాదు. చిన్నప్పుడు మా సార్లు ఆ పిల్లల్ని నేను చుట్టుపట్టి వంగి నడి పట్టు నడివి పట్టి గుద్దుతుండ్రి అట్లా బుద్ధి నేర్పించాలి వీళ్ళకు, వీళ్ళతో పాటు కొందరు సినిమా వాళ్ళని పంపించండి, నాలుగు గోడలు వదిలి తలుపేసి మంచి ఏమంటారు సన్న బర్ర తీసుకొని నేర్పి, బర్ర అంటే కట్టరా బాబు మళ్ళీ నేర్పించాలి, సినిమా వాళ్ళేమో రాయలసీమ వాళ్ళండి, ఇంక ఫ్యాక్షనిస్ట్లు ఇంక రౌడీలు ఇంకా ఇట్లా చూపిస్తారు వీళ్ళేమో, ఇంకా భాష మీద పడి ఏడుస్తారు ఏదో పెద్దా ఏదో తుఫాను బాధితులకి ఏమైనా న్యాయం జరగకపోతే అడగండి, ఎవరికైనా కనుక బాధితులుండి వాళ్ళకి ఏం సహాయం అందలేకుండా ప్రభుత్వాన్ని అడగండి నిలదీద్దాం ఇవ్వమని ఆదుకోవాలని చెప్పి అదొక పద్ధతి. ఉల్లగడ్డ అన్నాడు అని చెప్పి అబ్బా పటాట అంటే తెలియదు కానీ తెలియరా, ఆయన తెలియకపోవడం కాదురా బాబు, ఆయన చాలాసార్లు రాయలసీమ భాషని వాళ్ళు వాడుతూనే ఉంటారు, పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు కూడా అదే పని చేస్తుండే, ఈయన కానీ అదే వాడతారు, నువ్వు చంద్రబాబును చూసి అదే రాయలసీమ భాష అనుకునేరు, చంద్రబాబు రాయలసీమ భాష యాస యాడొచ్చింది ఎక్కడ అవన్నీ తెలియనప్పుడు తెలుసుకోవాలి ఏమంటారు ఏ ఏరియాలు వీటిని ఏమంటారు అని, ఏమంటారా అని ఓలికలు అంటారు
మీరు భక్ష్యాలు ఆల్టర్నేట్ సైడ్ ఇంకేమని అంటారా? నాకు ఆ రెండే పేర్లు తెలుసు, ఓలికలు భక్ష్యాలు ఇంకేదో పేరు అంటారు. అని స్టాండర్లో చెప్పినారు కదా, ఇలా ఇలా అందరినీ ఒక క్లాస్కి పంపించాలి. రాయలసీమ యాస భాష మీద క్లాస్ నేర్పించాలి కదా. సినిమా దర్శకులు మాత్రం మర్చిపోకండి. రాయలసీమ అంటే ఫ్యాక్షనిజమో ఇంకేదో అమ్ముకోవడం కాదు, చరిత్ర చాలా ఉంది వీళ్ళకి. వీళ్ళకి నేర్పించేది ఏదో ఇంకేదో బ్రహ్మాండం బద్ధమైపోతుంది అన్నట్టు అనేది ఇంకా వచ్చే బూతులు మాట్లాడండి అన్నట్టు.